రాష్ట్రాలు కేసీఆర్ కు సంపూర్ణంగా అవకాశం ఇచ్చిన ఏ సమస్యకు పరిష్కారం చూపించలే. అన్నిటికంటే ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే మధ్యతరగతి వాళ్లకు ఎంఎంటీఎస్ అనేది అత్యంత కీలకం. మల్కాజ్గిరి నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్కు రైల్వే శాఖ వాళ్ళు ఆల్రెడీ పట్టాలు వేసి మొత్తం చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, 60% మెట్రో వాళ్ళు ఖర్చు పెట్టాలి, వాళ్ళు పెట్టేసారు. 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఎంఎంటీఎస్ రైలు వస్తాయి. ఇప్పుడు డబ్బాలు కొనాలి మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. రైలు పట్టాలు అయిపోయినాయి, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. రైలు డబ్బాలు కొనడానికి, ఎంఎంటీఎస్ రైలు డబ్బాలు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు ఇస్తే మనకు మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి వరకు మనకి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం వస్తుంది. సంవత్సరన్నర నుంచి ఆ 200 చిల్లర కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వ్యయ ప్రయాసాలు కోర్చి ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అరగంటలో సిటీ సెంటర్కు చేరుకోవాల్సిన మనము 5 గంటలైనా కూడా చేరుకోలేని పరిస్థితి ఈరోజు ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉన్నది. మరి ఇన్ని సమస్యలు పట్టి పీడిస్తున్న సందర్భంలో మన మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మరి మన మున్సిపల్ ఎన్నికలల్లా కార్యాచరణ ఏముండాలి? ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ కార్యాచరణ తీసుకొని వెళ్ళాలి? నాయకులు ఏ రకంగా వ్యవహరించాలి? నాయకులకు అధినాయకత్వం ఇచ్చే సలహాలు సూచనల కోసం ఈరోజు ఇక్కడ మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఏఐసీసీ సెక్రటరీ కోసరాజు గారు, మిగతా అతిరత మహారథులు అనుభవజ్ఞులైన శివారెడ్డి అన్న లాంటి వాళ్ళు, రంగన్న లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఉత్సాహం ఉన్న యువకులకు, కార్యకర్తలకు పార్టీ నాయకత్వానికి ఒక దశా దిశా నిర్దేశం ఇచ్చి రాబోయే ఎన్నికలలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేపేయాలా, ఈ 9 మున్సిపాలిటీలో 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక కార్యాచరణ కోసం మేము అందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు ప్రతి ఇంటికి వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్త మీద ఉన్నది. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా ఎందుకు మన గల్లీలో మోరీలు తీయలేదు? ఎందుకు మన గల్లీలో సీసీ రోడ్లు రాలేదు? ఎందుకు మన గల్లీలో తాగునీళ్ళు నల్లా కనెక్షన్ రాలేదు? ఎందుకు మన గల్లీలో కరెంటు పోల్లు పెట్టలేదు, కరెంటు వెలుగుతలేదు అనే దానికి కారణాలు ఎవరు? మళ్ళొకసారి అవకాశం ఇచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవి చేస్తారా? 5 సంవత్సరాలలో చేయనోడు ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. ఆనాడు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంగా మారింది. మరి ఈ పరిస్థితుల వల్ల ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ప్రతిపక్షం ఉంటే కనీసం కొట్లాడి నిలదీసి నిధులు తెచ్చేటోళ్ళం. ఇవాళ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే 5 వరకు వాళ్ళే ఉన్నారు. మీరు ఒకటే ఆలోచన చేయండి, చెప్రాసి పోయి కలెక్టర్ను నిలదీయగలడా? ఆ పార్టీ ఆ సంస్థలనే పనిచేసేటోడు కలెక్టర్ పోయి చీఫ్ సెక్రటరీ నిలదీయగలడా? నా కలెక్టర్ ఆఫీస్కి ఏం పనిచేయట్లేదని ఇవాళ కూడా మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వల్ల అందరు కేసీఆర్ కింద తాపేదారులుగా మారి ఆ ప్రాంతంలో ఉండే సమస్యలను అడిగేటోళ్ళే లేకుండా పోయారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, సెక్రటరీ గారు, మిగతా ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా ఆ సమావేశాలకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్లో క్రిస్మస్ తర్వాత ఆ కార్యాచరణను కూడా తీసుకొని కేఎల్ఆర్ గారిని సంప్రదించి, అదే మిగతా నాయకులను సంప్రదించి ఒక కార్యాచరణను తీసుకుంటాము. దీని వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులకు కూడా మా విన్నపం, తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు కేసీఆర్కే సహకరిస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పల్లకే మోసినంత పని చేస్తుంది. ఏం చేయకపోయినా కూడా అన్ని మొత్తం బంగారం అద్భుతం చేసిండ్రు అని చేస్తుంది. మీరు కూడా బాధితులే, మీకు కూడా ఇల్లు ఇస్తానడి ఇచ్చినాడే, మీ ఆరోగ్య భద్రత కార్డు ఇస్తానడి ఇచ్చిండ. 386 మంది పాత్రికేయులు చచ్చిపోయారు ఆరోగ్య భద్రత కార్డు అందక. అంటే వైద్య సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యకపోవడం వల్ల రాష్ట్రంలో పాత్రికేయులు 386 మంది చనిపోయినరు. ఎందుకంటే మీ అందరి ఉద్యోగాలకి ఏదో సమయం ఉంది, మీ ఉద్యోగానికి సమయం లేదు, సందర్భం లేదు. అర్ధరాత్రి పూట రోడ్డు మీద ఏమైనా అయిందంటే పోలీసు వాళ్ళకంటే ముందుగా మీరు లేచి ఉరకాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు సేవ తీయకముందే మీరు ఫోటోలు తీసుకోవాలి, వార్త రాసుకోవాలి. ఇలా సమయం సందర్భం లేని, సమయానికి తిండి దొరకకుండా మీరు చేసిన మీకు అద్భుతమైన 7 అంతస్తుల మేడలు కట్టిస్తా అన్నాడు. మరి మీకు ఇప్పటివరకు పునాదులు కూడా పడలేదు నాకు తెలుసు. మీరందరు కూడా తెలంగాణ బిడ్డలే, ఈ ప్రాంతంలో ఉన్నోళ్ళు. ఇప్పుడన్నా ఆలోచన చేయండి, అసలు దేశంలో ప్రతిపక్షమే ఉండొద్దు, అసలు ప్రశ్నించేటోడే ఉండొద్దు అనే కేసీఆర్ వ్యవహారం మంచిదా?
కనీసం ఈ మున్సిపాలిటీల మున్సిపల్ చైర్మన్లు మేయర్లు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఉంటే ప్రభుత్వం ఎందుకు నిధులు ఇస్తలేదన్న మాకు సహకారం ఉండాలి. మీ కళ్ళ ముందల్లే చెరువులు కబ్జాలు అయిపోతున్నాయి, మీ కళ్ళ ముందల్లే కాలనీలు కబ్జాలు అయిపోతున్నాయి, మీ కళ్ళ ముందల్లే పార్కులలో బంగళాలు కట్టుకుంటున్నారు. మీరు వార్తలు రాసినా కూడా ఎవడు అడిగేటోడు పట్టేటోడు లేడు. ఎందుకంటే చెప్రాసి నుంచి కలెక్టర్ వరకు మొత్తం వాళ్ళ తాబేదారులను చేసుకొని పని నడుపుకుంటున్నారు. వార్డ్ మెంబర్ నుంచి పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంటు వరకు అందరినీ లొంగ తీసుకొని వాళ్ళు వాళ్ళ అరాచకమైన పనుల్ని చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరందరూ మీ కుటుంబాలను కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయించి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీ వృత్తిలనే కాదు మీ వ్యక్తిగతంగా కూడా ఈరోజు ప్రతిపక్షాలను బతికించాల్సిన సందర్భం వచ్చింది. మీ అందరి సహకారం కూడా మేము కోరుకుంటున్నాం. మీరందరు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరిని విజ్ఞప్తి చేస్తూ మా భవిష్యత్ కార్యాచరణను కూడా ఒక పాజిటివ్గా జనాలకు తీసుకెళ్లే విధంగా చిన్న చిన్న ఎక్కడైనా కుటుంబంలో ఒకవేళ పెళ్లి చేస్తే కూడా పప్పు ఉండాలన్నా వంకాయ ఉండాలన్నా అంటే కూడా రెండు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కావు. భిన్నాభిప్రాయాలకు భేదాభిప్రాయాలకు తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, మాకందరం మా అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మా భిన్నాభిప్రాయాలు మేము అన్ని వ్యక్తం చేసినాక మేము అందరం కలిసి ఒక ఏకాభిప్రాయానికి వస్తాము ఈ లైన్లో వెళ్దామని. ఆ ఏకాభిప్రాయమే ఫైనల్. భిన్నాభిప్రాయాలు చెప్పేటప్పుడే కాంగ్రెస్లో లుకలుకలు లొసుగులు అని మీరు రాసి ప్రజల్ని భయపెట్టకండి. దయచేసి మీ సహకారాన్ని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఏం పని చేసినా కూడా ప్రజలకు చెప్పేది మీరే, మా వారధులు మా సారథులు మీరే. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకే కాకుండా రాని మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి ఒకటే, కొంత పాజిటివ్ అప్రోచ్ తీసుకోండి ఈరోజు జరిగే కార్యక్రమం నుంచి. భవిష్యత్తుకు కూడా ఇది ప్రజలకు ఉపయోగపడాల్సింది. మాకు వ్యక్తిగతంగా లాభం నష్టానికంటే కూడా ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత పాత్రికేయ మిత్రుల మీద ఉంది. మేము భవిష్యత్ కార్యాచరణను కూడా మళ్ళొకసారి కూర్చొని క్రిస్మస్ తర్వాత మేము ప్రోగ్రామ్స్ ఇస్తాం. ఎక్కడ కూడా లోటుపాట్లు జరగకుండా నా మీద నేను ఇవాళ మా కార్యకర్తలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. నా ఎన్నికలు నేను అడిగినా అడగకపోయినా మీరు అహర్నిశలు కృషి చేసి భుజాల మీద మోసుకొని తిరిగితే 14 రోజులలో దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, అమిత్ షా నరేంద్ర మోడీ నియోజకవర్గాలు రెండు కలిపితే కూడా నా మల్కాజ్గిరి అంత కాదు. ఇంత పెద్ద మినీ భారతదేశానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా వాళ్ళు ఎన్నుకోలు, నన్ను పంపించారు. మా రౌండ్ అయిపోయింది నాయకులది. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు, వాళ్ళ కోసం నిజంగా మేము పనిచేయాల్సిన సందర్భం. వాళ్లను బలంగా నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆహర్నిశలు 24 గంటలు అయినా కూడా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు అందరికీ తెలుసు చాలా మంది ప్రయాణించే కంటోన్మెంట్ ప్రాంతము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళంగానే కంటోన్మెంట్లో రోడ్లు ఆ మిలిటరీ వాళ్ళతో సరైన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చించకపోవడం వల్ల, సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ఇవాళ లక్షల మంది ప్రతిరోజు ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఇక్కడ ఎలాంటి పారిశుద్ధ్య పనులను ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత పనులు చేపట్టకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల, ఈ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి ఏది జరగకపోవడం వల్ల కొన్ని లక్షల మందికి చాలా ఇబ్బంది గురవుతున్నది. ఇది కేవలం తెలంగాణ కాదు, భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, మలయాళీలు కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, లేకపోతే కర్ణాటక వాళ్ళు కావచ్చు, మరాఠీలు కావచ్చు, ఎవరు చూసినా మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. మరి ఇంతమందికి ఇది మినీ భారతదేశం అనుకునే ప్రాంతంలో మౌలిక వసతులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. గతంలో ప్రభుత్వం ఏం చెప్పింది, పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు అందరూ పాలకపక్షం వాళ్ళే ఉంటే 100కి 100% అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం పదే పదే చెప్పింది. కేసీఆర్ కానీ వాళ్ళ మంత్రులు కానీ చెప్పారు. ఇవాళ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఏ పార్టీలో గెలిచినా కూడా అందరినీ తీసుకెళ్లి ఆ పార్టీలనే కలుపుకున్నారు. అభివృద్ధి మంద మేము అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధికి సహకరించడానికి అందులోకి పోతున్నాం అని. ఇవాళ దమ్మాయిగూడ నుంచి మొదలు పెడితే మీరు ఏదైనా చూడండి, జవహర్ నగర్ కావచ్చు, బోడుపల్ల కావచ్చు, లేకపోతే పీర్జాదిగూడ కావచ్చు, గట్కేసర్లో వచ్చిన మున్సిపాలిటీలు కావచ్చు, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో వచ్చిన మున్సిపాలిటీలలో 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కళ్ళ కనిపిస్తుంది. రోడ్లు, సైడ్ డ్రైన్లు ఏదునా ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్కటి కూడా కళ్ళ కనిపించే పని జరగలే. ఇక్కడ కళ్ళ కనిపించే పని ఏం జరిగిందని అంటే పాలకపక్షం వాళ్ళ భూ కబ్జాలు, అనుమతులు లేకుండా అంతస్తుల 7 అంతస్తుల మేడలు, చెప్పులు లేకుండా తిరిగిన టీఆర్ఎస్ వాళ్ళు ఫార్చ్యూనర్ కార్లల్లో, లేకపోతే బెంజ్ కార్లల్లో గంజి కూడా గతి లేని టీఆర్ఎస్ నాయకులు ఇవాళ బెంజ్ కార్లల్లో తిరిగే పరిస్థితులు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి తప్ప
పేద ప్రజలకు ఎలాంటి మౌలిక వసతులు, కనీసం చచ్చిపోతే శవాన్ని పాతి పెట్టడానికి సమాధుల కోసం కూడా భూమి వదలకుండా ఈఆర్ల రాజులు రారాజులు చెంబిపూర్ రాజులు అని ఈ ప్రాంతంలో ఎలా కబ్జాలకు పాల్పడుతారో మీకు అందరికి తెలుసు. మంత్రి ముసుగులో ఒకడు, ఎమ్మెల్సీ ముసుగులో ఇంకొకడు, ఎమ్మెల్యే ముసుగులో ఇంకొకడు, కార్పొరేటర్ ముసుగుల, సర్పంచ్ ముసుగుల, భూ కబ్జాలకు మొత్తం ఇవాళ పిశాచాల్లాగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వము ఈరోజు పాల్పడుతున్నది. దానికి అధిష్టానం అండగా ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రంలో 131 మున్సిపాలిటీలు ఉంటాయి. అందులో నా పార్లమెంట్ నియోజకవర్గంలో 13 మున్సిపాలిటీలు, అంటే 9 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు, ఇటు కుత్బుల్లాపూర్, మేడ్చల్, 2 అసెంబ్లీ నియోజకవర్గాలలోనే ప్రధానంగా ఉన్నది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గము ఢిల్లీకి గుర్గావ్, నోయిడా ఎలాంటి ప్రాంతమో, హైదరాబాద్ పట్టణానికి కూడా హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి, మల్కాజ్గిరి ప్రాంతం ప్రధానంగా కుత్బుల్లాపూర్, మేడ్చల్ అలాంటివి. అంటే రేపు భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా, భవిష్యత్ హైదరాబాద్ విస్తరించాలంటే ఈ ప్రాంతం తప్ప ఇంకో ప్రాంతం లేదు. మరి ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు రావాలన్నా, లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, అదేవిధంగా ప్రతి పేదవాడి నుంచి ధనవంతుడి వరకు గృహ అవసరాలు తీరాలన్నా, ఈ ప్రాంతంలో మౌలిక వసతులు సంపూర్ణంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి మౌలిక వసతులల్లో తాగునీరు, రోడ్లు, సైడ్ డ్రైన్లు, అదేవిధంగా ఏదైతే చెత్త ఉన్నదో, ఈ చెత్త అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో ఉండే 50 లక్షల మంది ప్రతిరోజు వేసే చెత్త మొత్తం తీసుకొచ్చి మన నెత్తి మీద వేసిపోతున్నారు. ఇవాళ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అనేది మన గుండెల్లో పెట్టిన కుప్పటి. ఈ కుప్పటిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా గుర్తించి మొత్తం హైదరాబాద్కు సంబంధించిన చెత్త అంతా ఇలా తీసుకొచ్చేస్తే ఈ ప్రాంతంలో దాదాపుగా 16 చెరువులు కాలుష్యం అయిపోతున్నాయి. 15 కిలోమీటర్ల మేరకు విషగాలులతోటి అంటురోగాలు వస్తున్నాయి. ఒక 10-15 కిలోమీటర్ల ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయింది. ఎందుకంటే ఇక్కడ వేసిన చెత్త వర్షం వల్ల ఆ నీళ్లు భూమిలోకి దిగిపోయి సంవత్సరాల కొద్దీ ఈ కలుషితమైన నీళ్లు మొత్తం భూమిలోకి ఇంకిపోవడం వల్ల 10-15 కిలోమీటర్ రేడియస్లో మొత్తం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తోటి ఈరోజు బోర్ వేసుకుంటే నీళ్లు ఎర్రగనో పచ్చగనో వచ్చే పరిస్థితి ఉంది. ఈ నీళ్లు తాగినా, ఈ నీళ్లతో స్నానం చేసినా కూడా మొత్తం దురద వచ్చి అంటురోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా రవాణా సౌకర్యం లేదు. ఎల్బీ నగర్ లేకపోతే ఉప్పల్కు సంబంధించిన వాళ్ళు మేడ్చల్లో ఉండే కొన్ని కార్పొరేషన్ల ఎన్నికలను పర్యవేక్షించేటట్టు, మేడ్చల్ రూరల్ ఏరియాలో 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ ఉన్న జడ్పీటీసీలు 5 మంది జడ్పీటీసీలకు నిలబడ్డోళ్ళు కానీ, నాయకులు కానీ, ఆ మండలాల్లో ఉన్న వాళ్ళందరూ, ఈ దగ్గర ఉన్న మున్సిపాలిటీలు కానీ, అదే కుక్కట్పల్లి నాయకత్వం, మల్కాజ్గిరి నాయకత్వం, మన కుత్బుల్లాపూర్లో ఉండే మున్సిపల్ వీటి ఎన్నికలను పర్యవేక్షించుకుంటూ ఇవన్నీ కూడా టీఆర్ఎస్ చేస్తున్న దురాగతాలు, ఓట్ల కొనుగోళ్లను, లేకపోతే ఓటర్ లిస్టులో అర్హులైన వాళ్ళ ఓట్లు తొలగించి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించి టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న దొంగ ఓట్లను చేర్చుకోవడానికి ఏదైతే కార్యాచరణ చేస్తుందో, వీటన్నిటిని కూడా సూక్ష్మంగా పర్యవేక్షించడానికి, కఠినమైన చర్యలు తీసుకోవడానికి మాకందరి కార్యక్రమాలు కూడా, ఇంతకుముందు మిత్రుడు హరణ చెప్పినట్టు మా కార్యాచరణ కూడా మీటింగులు ఎలా పెట్టుకోవాలనే దాని మీద కూడా మేమందరం ఈరోజు ఒక సమన్వయ ఆలోచనతో ముందుకెళ్లాలని కూర్చున్నాం. ఇది మొదటి ప్రయత్నము. అందరిని కూర్చోబెట్టి మాట్లాడేది, ఎంబడెంబడ ఇంకా 2-3 సమావేశాలు ఏర్పాటు చేసుకొని, ఈరోజు వచ్చిన ప్రతిపాదనలు, నాయకుల సూచనలు అన్నిటిని కూడా తీసుకొని వీటిని ఒక క్రమ పద్ధతిన ఎవరికి వాళ్ళకు బాధ్యతలు ఇచ్చేసి ఇక క్షేత్రంలో మీటింగులు పెట్టుకోవడం, ఇవాళ ఓవరాల్గా జిల్లాలో మున్సిపాలిటీకి సంబంధించిన ముఖ్య నాయకులను పిలుచుకొని మాట్లాడుకోవడం జరిగింది. ఈ తర్వాత ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్న నాయకులకు కూడా సూచన చేయదలుచుకున్నాం, ఎవరెవరు ఏ మున్సిపాలిటీల నుంచి వచ్చినరో ఆ మున్సిపాలిటీలలో కూడా తెలిపోయినరు. ఎందుకంటే మీ అందరి ఉద్యోగాలకి ఏదో సమయం ఉంది, మీ ఉద్యోగానికి సమయం లేదు, సందర్భం లేదు.
అర్ధరాత్రి ఇప్పుడు రోడ్డు మీద ఏమైనా అయిందంటే పోలీసు వాళ్ళకంటే ముందుగా మీరు లేచి ఉరకాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు సేవ తీయకముందే మీరు ఫోటోలు తీసుకోవాలి, వార్త రాసుకోవాలి. ఇలా సమయం సందర్భం లేని, సమయానికి తిండి దొరకకుండా మీరు చేసిన మీకు మీకు అద్భుతమైన ఏడంతస్తుల మేడలు కట్టిస్తా అన్నాడు. మరి మీకు ఇప్పటివరకు పునాదులు కూడా పడలేదు నాకు తెలుసు. మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలే, ఈ ప్రాంతంలో ఉన్నోళ్ళు. ఇప్పుడన్నా మా కార్యకర్తల నాయకులకు కూడా ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈ సిటీ చుట్టుముట్టుతో మనకు 26 మున్సిపాలిటీలు ఉన్నాయి. మన నరసింహారెడ్డి అని చెప్పినట్టు ఈ వీలైనంత వరకు మన 13 మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఫోకస్ పెట్టుకుంటూనే మిగతా చుట్టుముట్టుతో కూడా వెళ్లాల్సి ఉంటుంది. కొంత ఎర్లీ కార్యాచరణ, కొంత ముందస్తు కార్యాచరణ తీసుకుంటే అన్ని మున్సిపాలిటీలు మేము తిరిగినట్టుంటుంది. ఆ పక్కన మా జంగయ్య యాదవ్ గారు 3 కార్పొరేషన్లు పూర్తిగా ఆయన పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. ఈ రోజు నుంచే మీరు కార్యాచరణ, మీ కార్యాచరణ ఏంది, నాయకుల మా కార్యాచరణ ఏంది, మేము ఎక్కడెక్కడ మా పాత్ర ఉండాలి, ఎక్కడెక్కడ మీ పాత్ర ఉండాలి అనేది కూడా మా వాళ్ళందరూ చర్చించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఏది ఉన్నా స్థానికంగా మీ సహకారం కావాలి. మీడియా మిత్రులారా, మేము అడగదలుచుకున్నది ఒకటే, మీ సహకారం కావాలి. ప్రజల కోసం మీ సహకారం కావాలి. ఇవాళ మాకు వ్యక్తిగతంగా మా లాభం కోసం, లేకపోతే మేము ఏదైనా భూమో లేకపోతే ఇల్లో కబ్జా పెట్టుకుంటే మాకు సహకరించమని అడుగుతలేం. ఇవాళ ప్రజల సమస్యల మీద పనిచేయడానికి, పోరాటం చేయడానికి మీ సహకారం ఉండాలి. మా నాయకత్వం అంతా కూడా కలిసికట్టుగా ఉత్తప్పుడు ఎట్టేట్టున్నా కాంగ్రెస్ పార్టీ సమయం వచ్చినప్పుడు అందరూ కట్టబట్టుకొని అందరూ ఒక దగ్గరకు వస్తారు. చాలా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల స్థానిక ఆస్తులకు అడ్డగోలుగా పనిచేస్తుండ్రు. ఈరోజు సెంట్రల్ హైదరాబాద్ కంటే కూడా ఇక్కడ ఉన్న గ్రామాలలో నుంచి మున్సిపాలిటీ కలిపిన వాటికి ఆస్తి పన్ను అడ్డగోలుగా వసూలు చేస్తారు. ఇవాళ మొత్తం ప్రభుత్వం వాళ్ళే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక ఆ కింద ఉన్నోళ్ళు ప్రశ్నించగలడా? సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు వస్తున్నాయి. ప్రజలకు విడమర్చి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ద్వారా ప్రజలకు అండగా నిలబడి ఆనాడు కూన శ్రీశైలం గౌడ్ గారు, లేకపోతే ఆ పక్కన కేఎల్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి ఈరోజు కూడా. కొత్తగా వచ్చింది ఏంది లేదు. మీరు టీఆర్ఎస్ను చెప్పమనుండ్రి, ఓ చర్చ పెట్టమనుండ్రి. ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏమి 2014 తర్వాత ఏం అభివృద్ధి జరిగిందో చర్చ పెట్టమనుండ్రి. మా మాజీ శాసనసభ్యులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు వస్తారు. అవతల మేడ్చల్ కోదాం, మా నాయకులకు చెప్తా నేను. మా హరివర్ధన్ అనే జడ్పీటీసీ ఉన్నాడు, లేకపోతే రంగాన్ని ఉన్నాడు, మా నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి ఏం చేసిండ్రో చెప్పమను. ఇవాళ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఇక్కడ పెడితే ఇది మొత్తం కాలుష్యం అయిపోతుంది కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి చిన్న చిన్న డంపింగ్ యార్డ్ చేసి సిటీ బయట పెట్టేసి ఎక్కడ చెత్తను అక్కడికి తరలించండి అని చెప్పారు. ఈ ఉన్నదాని మీద కూడా మొత్తం కార్పెట్ గ్రాస్ మొత్తం కప్పేసి దాని మీద చెట్లు పెంచి కాలుష్య రహితంగా చేయండి. నీళ్లు పడ్డా కూడా భూమిలోకి దిగకుండా జారిపోయి పక్కనుండే చెరువులకు పోయేటట్టు మొత్తం కార్పెట్ సిస్టమ్, కార్పెటింగ్ సిస్టమ్ చేయమని ఇచ్చింది. ఇంతవరకు అమలు చేయలేదు. దాని నిధులు ఉంటే కూడా అమలు చేస్తలేరు. నేను మన పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని మాట్లాడాను. మరి ఇట్లాంటి సమస్యల్ని ప్రశ్నించాలన్నా పరిష్కరించాలన్నా ఎవరుండాలనో ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ ఈ మున్సిపాలిటీలలో, ఈ గ్రామ పంచాయతీలలో, ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు ఉండి చేయలేని పని ముఖ్యమంత్రిని కాదని ఒక కౌన్సిలరు, ఒక కార్పొరేటరో చేయగలడా? కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి నిలదీసి నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి ఈ కార్యాచరణ మొత్తాన్ని